ఏపీ పౌర సరఫరాల శాఖలో నకిలీ బ్యాంకు గ్యారంటీల కుంభకోణం బయటపడింది. కొందరు మిల్లర్లు సివిల్ సప్లై శాఖకు నకిలీ బ్యాంకు గ్యారంటీలు సమర్పించినట్లు తెలుస్తోంది. అటు పౌర సరఫరాల శాఖ సిబ్బంది కూడా మిల్లర్లతో కుమ్మక్కయ్యారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. నకిలీ బ్యాంకు గ్యారంటీలతోనే లావాదేవీలన్నీ కొనసాగినట్లు అధికారులు చెబుతున్నారు. ఉన్నతాధికారులు చేపట్టిన తనిఖీలలో ఈ నకిలీ బ్యాంకు గ్యారంటీల భాగోత్వం బయటపడింది. నకిలీ బ్యాంకు గ్యారంటీలను చూసి కంగుతిన్న పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులకు బ్యాంక్ అధికారులతో పాటు సివిల్ సప్లై శాఖ అధికారుల సంతకాలు కూడా ఫోర్జరీ అయ్యాయని తెలిసేసరికి అధికారుల మైండ్ బ్లాంక్ అయింది. ఓ మిల్లర్ ఏకంగా 2 కోట్ల నకిలీ బ్యాంకు గ్యారంటీలతో లావాదేవీ చేసినట్టు తెలుస్తోంది. సదరు మిల్లర్పై కేసు నమోదు చేసేందుకు పౌర సరఫరాల శాఖ సిద్ధమైనప్పటికీ ఓ మంత్రి రంగంలోకి దిగారు. మంత్రి ఆదేశాలతో సివిల్ సప్లైస్ అధికారులు మిల్లర్పై కేసు నమోదు చేయకుండానే వదిలిపెట్టేశారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలా నకిలీ బ్యాంకు గ్యారంటీలతో పలువురు మిల్లర్లు లావాదేవీలు చేసినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఏపీ పౌర సరఫరాల శాఖలో నకిలీ బ్యాంకు గ్యారంటీల కుంభకోణంపై మరిన్ని వివరాలు మా అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ ఫోన్లైన్ అందిస్తారు. రమేష్ చెప్పండి. థ్యాంక్ యూ సుభాన్. సుభాన్, నకిలీ బ్యాంకు గ్యారంటీల కుంభకోణం అనేది ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖలో కలకలం సృష్టిస్తా ఉంది. అటు మిల్లర్లతోటి కుమ్మక్కైన పౌర సరఫరాల శాఖ సిబ్బంది ఈ నకిలీ బ్యాంకు గ్యారంటీలు తయారు కావడానికి కారణమయ్యారని చెప్పేసి ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే నకిలీ బ్యాంక్ గ్యారంటీలతోటి లావాదేవీలు జరిపారనే అంశం బయటపడినప్పటికీ కూడా దా వ్యవహారానికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసి బాధ్యుల పైన చర్యలు తీసుకునే దిశగా పౌర సరఫరాల శాఖ అధికారులు ముందుకు వెళ్ళకపోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా ఓ మంత్రి ఆదేశాలతోనే వీళ్ళపైన ఎవరైతే నకిలీ బ్యాంక్ గ్యారంటీలు తయారు చేశారో వాళ్లపైన చర్యలకు పౌర సరఫరాల శాఖ అధికారులు వెనకాడుతున్నట్టు తెలుస్తా ఉంది. అయితే ఈ అంశాన్ని పౌర సరఫరాల శాఖ చాలా గోప్యంగా ఉంచడానికి ప్రయత్నించినప్పటికీ కూడా సమాచారం బయటకు వచ్చింది. అయితే దీనిపైన స్పందించేందుకు పౌర సరఫరాల శాఖ అధికారులు నోరు మెద ఇష్టపడటం లేదు. అయితే మనకున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం సాక్షాత్తు సివిల్ సప్లైస్ అధికారులు చెప్పిన సమాచారమే ఈ నకిలీ బ్యాంక్ గ్యారంటీలు తయారైంది వాస్తవమే అని మైలవరం నియోజకవర్గంలోని ఓ మిల్లు యజమాని ఈ విధంగా 2 కోట్ల రూపాయలకు సంబంధించిన నకిలీ బ్యాంక్ గ్యారంటీ తయారు చేసి గత ఖరీఫ్ సీజన్ లో లావాదేవీలు నిర్వహించారు. ఈ అలాగే పలువురు మిల్లర్లు కూడా ఇదే విధంగా నకిలీ బ్యాంక్ గ్యారంటీలు సమర్పించి లావాదేవీలు నిర్వహించారని చెప్పేసి అనేది ఒప్పుకున్నారు. అయితే దీనిపైన కేసు నమోదు చేయవద్దని మంత్రి ఆదేశించడంతో తాము మౌనం వహించాల్సి వచ్చిందని చెప్పేసి వాళ్ళు ఓపోతున్నారు. అయితే ఈ కుంభకోణం ఏ విధంగా జరిగిందనే దాన్ని ఒకసారి పరిశీలిస్తే ప్రతి సంవత్సరం కూడా పౌర సరఫరాల శాఖ రైతుల నుంచి ధాన్యం సేకరించి వాటిని రైస్ మిల్లులకు సరఫరా చేస్తుంది. తమకొచ్చిన ధాన్యాన్ని మిల్లు యజమానులు మిల్లింగ్ చేసి తిరిగి వాటిని ఆ బియ్యాన్ని సివిల్ సప్లైస్ కి సరఫరా చేస్తా ఉండాలి. అయితే తాము సరఫరా చేసిన ధాన్యాన్ని ఎవరైతే మిల్లర్లు ఉంటారో వాళ్ళు బ్లాక్ మార్కెట్ కి తరలించి సొమ్ము చేసుకునే ఒక ప్రమాదం ఉండటంతో సివిల్ సప్లైస్ అధికారులు ఏం చేస్తారంటే మిల్లర్ల కాడి నుంచి బ్యాంక్ గ్యారంటీలు తీసుకుంటారు. అంటే ఒక మిల్లు యజమాని 1 కోటి రూపాయలు బ్యాంకు గ్యారంటీ ఇస్తే ఆ 1 కోటి రూపాయల విలువైన ధాన్యాన్ని పౌర సరఫరాల శాఖ ఆ మిల్లర్ కు సరఫరా చేస్తుంది. తనకొచ్చిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసేసి బియ్యంని సివిల్ సప్లైస్ అధికారులకి ఆ మిల్లు యజమాని సరఫరా చేస్తుంటాడు. అయితే ఈ మిల్లింగ్ ప్రక్రియకు పౌర సరఫరాల శాఖ కొంత మొత్తాన్ని ఆ మిల్లు యజమానికి చెల్లిస్తూ ఉంటుంది. అయితే ఈ క్రమంలో మిల్లు యజమానులు ఏంటంటే నగదు కానీ లేకపోతే ఆస్తులు కానీ బ్యాంకుకి చూపించి దాని మీద బ్యాంకు గ్యారంటీ తీసుకొచ్చి సివిల్ సప్లైస్ అధికారులకి ఆ గ్యారంటీ పత్రం ఇవ్వాల్సి వస్తుంది. అయితే ఆ గ్యారంటీ పత్రాన్ని తనిఖీ చేసిన సివిల్ సప్లైస్ అధికారులు అది నిజమైన బ్యాంకు గ్యారంటీ అని చెప్పి నిర్ధారణ చేసుకున్న తర్వాత మాత్రమే ఆ మిల్లు తోటి లావాదేవీలు తలపాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ వెలుగు చూసిన కుంభకోణంలో ఏంటంటే ఓ మిల్లు యజమాని బ్యాంకు గ్యారంటీని నకిలీ తయారు చేశాడు. తయారు చేసి ఏది బ్యాంకు మేనేజర్ సంతకాన్ని ఫోర్జరీ చేశాడు, బ్యాంకు స్టాంపుల్ని నకిలీ తయారు చేయించేశాడు. ఆ తర్వాత సివిల్ సప్లైస్ యొక్క నకిలీ స్టాంపులు తయారు చేయించడంతో పాటు ఉన్నతాధికారి సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసి అది నిజమనే నమ్మించేసి లావాదేవీలు నిర్వహించాడు. అయితే ఈ క్రమంలో ఇటీవల సివిల్ సప్లైస్ అధికారులు చేపట్టిన తనిఖీలో ఈ నకిలీ గ్యారంటీలు బయటకు రావడంతో అధికారులు ఒక్కసారిగా కంగుతున్నారు.
బ్యాంక్ అధికారుల సంతకాలే కాదు, సాక్షాత్ సివిల్ సప్లైస్ అధికారుల ఉన్నతాధికారుల సంతకాలు కూడా ఫోర్జరీ చేస్తుండటంతో ఆ మిల్లు యజమానుల పైన కేసులు నమోదు చేసేందుకు సన్నద్ధమయ్యారు. అయితే ఈ క్రమంలో రంగంలో దిగిన ఓ మంత్రి మిల్లర్లకు వత్తాసు పలుకుతూ మిల్లర్ల పైన ఎటువంటి కేసు నమోదు చేయవద్దు, అలా చేసే మీ పైన యాక్షన్ తీసుకుంటానని చెప్పేసి వాళ్ళని బెదిరించడంతో ఈ నకిలీ బ్యాంక్ గ్యారంటీలు తయారు చేసిన వాళ్ళ పైన చర్యలు తీసుకునేందుకు పౌర సరఫరాల శాఖ అధికారులు వెనుకడుగు వేస్తా ఉన్నారు. అయితే గత ఖరీఫ్ సీజన్ లో ఈ కుంభకోణం అనేది ప్రారంభమైంది, అదివరకు ఎప్పటి నుంచి జరుగుతుందో తెలియదు. ఇటీవల ఆ ఖరీఫ్ సీజన్ సంబంధించిన బ్యాంక్ గ్యారంటీ తనిఖీ చేసినప్పుడు మాత్రమే ఈ అంశం వెల్లడైంది. అయితే కృష్ణా జిల్లా వ్యాప్తంగానే సుమారు 3-4 వేల కోట్ల రూపాయల ఈ ధాన్యం అనేది లావాదేవీలు జరిగినాయి, ఏది సివిల్ సప్లైస్ కను మిల్లర్లకి. అయితే ఈ క్రమంలో జిల్లాలోని మిల్లులు సుమారు 400-500 కోట్ల రూపాయల విలువైన బ్యాంక్ గ్యారంటీలు సివిల్ సప్లైస్ కి ఇస్తారు. సో ఈ ఇటువంటి పరిస్థితుల్లో ఎంతమంది మిల్లర్లు నకిలీ బ్యాంక్ గ్యారంటీలు తయారు చేసి సివిల్ సప్లైస్ తో లావాదేవీలు జరిపారనేది అంతు చిక్కని అంశంగా మారింది. ఈ అంశాలన్నింటి కూడా గోప్యంగా ఉంచుతున్నారు. అయితే నకిలీ బ్యాంక్ గ్యారంటీలు సమర్పించిన మిల్లర్ల పైన చర్యలు తీసుకుంటుంటే ఓ మంత్రి అడ్డుపట్టం అనేది పలు అనుమానాలకు తావిచ్చే విధంగా ఉంది. మంత్రి ఎందుకు వాళ్ళకి అండగా వస్తున్నాడు అనేది ఎవరికి అంత చిక్కడం లేదు. దీనికి ప్రధానమైన కారణాన్ని కానీ ఒకసారి చూస్తే గత ఖరీఫ్ సీజన్ లో సాక్షాత్తు మంత్రులే సిండికేట్ గా ఏర్పడి రైస్ మిల్లర్ వద్ద కుమ్మక్కయ్యి ధాన్యాన్ని దారి మళ్లించారు, కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు ఎక్స్పోర్ట్ చేశారు అని ఆరోపణలు వినిపించినాయి. సుమారు 4,000 కోట్ల లావాదేవీలు మంత్రుల అభ్యర్థనలో జరిగినాయి. సో మీరు కానీ మా పైన చర్యలు తీసుకుంటే మంత్రుల కుంభకోణాన్ని బయట పెడతామని చెప్పేసి మిల్లు యజమానులు బెదిరించిన కారణంగానే వాళ్ళ పైన చర్యలకు తీసుకోవద్దని చెప్పేసి మంత్రుల నుంచి ఒత్తిడి వస్తున్నట్టు తెలుస్తా ఉంది. సుభాన్ రైట్, థ్యాంక్ యూ రమేష్.